హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి మోదీ గారికి నోబెల్ బహుమతికి ఇప్పుడు అవకాశం దొరికిందా అంటే ఆయనకు నోబెల్ బహుమతికి ఏమన్నా ప్రతిపాదిస్తున్నారా అని చెప్పేసి మనకు ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది అంటే ఇది అఫీషియల్ న్యూస్ కాదు కానీ అలాంటి సందర్భం అయితే ఒకటి ఏర్పడింది ఏ విధంగా అంటే ఉక్రెయిన్ రష్యా వార్లో మోదీ గారి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇప్పుడు మోదీ గారికి సంబంధించి కొన్ని కొత్త రకాల కొత్త రకం సమీకరణలు అయితే వచ్చాయి ఎందుకంటే ఈ వారిని ఎవరు ఆపగలరు అని చెప్పేసి చాలా కాలంగా నలుగుతూ ఉంది ఆ వారైతే సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉండేలా ఉంది ఇంకా కొనసాగి కొనసాగి చివరికి మళ్ళీ అది మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో ఆ వినాశనాలకు దారి తీస్తుందేమో అని భయపడుతూ కూడా చాలా కాలం గడిపారు చివరికి అది కేవలం ఆ రెండు దేశాల మధ్యనే పరిమితమైంది కానీ దీని వెనుకాల నాటో దేశాలు ఉన్నమాట వాస్తవం అంటే చాలా దేశాల ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గా ఉంది అయితే రష్యాకి ఏ దేశం సపోర్ట్గా డైరెక్ట్గా ఆయుధాలు పంపించకపోయినా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం రెడీగా కొన్ని దేశాలు ఉన్నాయి కాబట్టి ఈ యుద్ధం ముదిరితే ఖచ్చితంగా ఇది ప్రపంచ వినాశనానికి దారితీస్తుందనే కోణంలో అనేకమంది రాజకీయవేత్తలు కావచ్చు అలాగే దేశాల ప్రతినిధులు అధ్యక్షులు కావచ్చు వీళ్ళంతా ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ యుద్ధాన్ని ఆపడానికి ఎవరు సరైన మొనగాడు అని ఆలోచించినప్పుడు ఎక్కువగా అందరికీ వినిపించిన పేరు మోదీ నరేంద్ర మోదీ అయితే దీన్ని ఆపగలరు అని చెప్పి ఎందుకంటే పుతిన్ తోట ఆయనకున్న రిలేషన్ కావచ్చు అలాగే మన భారతదేశం ఎప్పుడు పాటించే శాంతి మంత్రం మన భారతదేశం తీసుకునే ఒక న్యూట్రల్ స్టాండ్ ఏదైతే ఉందో ఈ న్యూట్రల్ స్టాండ్ వల్ల మనం చెబితే వింటారు అనే కోణం నుంచి అందరూ ఆలోచించారు బైడెన్ కూడా అనేక సందర్భాల్లో ఆయన స్పీచ్ల్లో కూడా వేదిక మీదుగానే ప్రకటించారు మోదీ తలుచుకుంటే దీన్ని ఆపగలరు మోదీ మాట్లాడాలి అని సో గతంలో మోదీ పెద్దగా దీని గురించి పట్టించుకోలేదు తర్వాత రష్యా వెళ్ళినప్పుడు మాత్రం పుతిన్కి చెప్పడం జరిగింది ఇట్లా యుద్ధాల సమయం కాదు మీరు ఆగండి అని చెప్పి కానీ పుతిన్ ఏమాత్రం విన్నట్టుగా కనపడలేదు అది జరిగే జరుగుతున్నది అంటే అవతలి వాళ్ళు దాడి చేసినప్పుడు వీళ్ళు కామ్గా ఉంటే కుదరదు కదా పైగా తన ప్రజల్ని తన ప్రజల సైనికుల ప్రాణాన్ని పనంగా పెట్టలేరు కాబట్టి ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అదేవిధంగా అటువైపు కూడా జెలెన్స్కి మా దగ్గర ఆయుధాలు లేవు మేము ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెబుతూనే ఆయన కూడా యుద్ధంలో కొద్ది కొద్దిగా ఆజ్యం పోస్తూ వెళ్తున్నాడు సో రెండు వైపులా అదే పరిస్థితి అయితే మొన్న మోదీ ఒకేసారి అంటే పదిహేను రోజుల వ్యవధిలో మూడు దేశాలు ట్రిప్ వేశాడు రష్యాకి వెళ్ళాడు రెండు వారాలు గ్యాప్ తీసుకొని పోలాండ్ వెళ్ళాడు ఆ నెక్స్ట్ డే ఉక్రెయిన్కి వచ్చేసాడు వచ్చేసి ఉక్రెయిన్లో ఆ వార్కి సంబంధించిన డాక్యుమెంటరీలు చూడడం కావచ్చు జెలెన్స్కీతో మాట్లాడడం కావచ్చు పుతిన్కి తాను చెప్పి కన్విన్స్ చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు సో ఇవన్నీ మాట్లాడిన తర్వాత మన మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఇవన్నీ చెప్పారు నేను ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం మనం శాంతియుతంగా వెళ్ళాలి అని చెప్పేసి మోదీ అనడం జరిగింది అయితే ఆయన యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అయినట్టు కనబడ్డా ఎప్పుడైతే ఆయన ఆ ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చాడో ఇమీడియట్గా ఆ పుతిన్ ఒకేసారి వంద మిసైల్స్ ఆ దేశం మీద పడేశాడు అటువైపు నుంచి చూస్తే దాదాపు ఇరవై రెండు డ్రోన్స్ రష్యా మీద వదిలారు అందులో ఇరవై డ్రోన్స్ను మేము కూలగొట్టేశాము ఒక రెండు డ్రోన్స్ మాత్రం డ్యామేజ్ చేశాయి ఆ సరతో అనే నగరంలో ప్రాంతంలో అని చెప్పేసి ఆ రష్యా నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు చెప్పడం జరిగింది సో ఈయన దౌత్యం అనేది కొంతవరకు ఫెయిల్ అయింది కొంతవరకు సక్సెస్ అయింది అయితే ఇంకా చాలా ఉంది చేయాల్సింది ఇంతటితో అయిపోలేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇది మొదటి స్టెప్పే అంటే మోదీ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఇక ఈ స్టెప్ ఇంతటితో ఆగకుండా కనీసం ఆయన మర్యాద నిలబడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక దేశం ఎలాగూ దూకేసింది కాబట్టి అంటే వీళ్ళకు సందేహ సయోధ్య చేకూర్చడానికి దూకింది కాబట్టి ఇక కంట్రోల్ అవ్వకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి అప్పుడు కానీ వీళ్ళని కాస్త సముదాయించి ఆపడానికి ఛాన్స్ ఉండదు జెలెన్స్కి అయితే చెప్పేశారు ఇక మా దగ్గర ఆయుధ సంపత్తి కూడా అయిపోవచ్చింది ఇక యుద్ధాన్ని ఏ క్షణమైనా మేము ఆపడానికే మా పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పేశాడు ఒకవేళ అది జరిగితే మరి ఉక్రెయిన్కి రష్యా ఎటువంటి శిక్ష విధిస్తుంది అనేది కూడా ఒక టెన్షన్ ఉంది అలా చేస్తే మళ్ళీ లేనిపోని అంటే యుద్ధ నేరాలు చేసిన వాళ్ళ మీద శిక్షలు అవన్నీ కూడా కాస్త క్రూరంగా ఉంటుంటాయి ఒక దేశాన్ని దాదాపు ఆక్రమించినట్టే ఆ దేశ ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్లే అనమాట అంటే కొన్ని చట్టాలు ఐక్యరాజ్యమతి ఉంది ఇవన్నీ అమలవుతాయి కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి అనుకోండి కానీ అన్నిసార్లు అది వర్కౌట్ అవుతుందని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాము అలాగే అనేక సౌదీ కంట్రీస్లో కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు సో ఈ దేశాలు వెళ్ళి ఆ దేశాల్లో తిష్ట వేసుకొని కూర్చొని చేయడం ఆఫ్ఘనిస్తాన్లో మొదట్లో అయితే రష్యానే వెళ్ళి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంది ఆ తర్వాత అమెరికా ఎంట్రీ ఇచ్చింది ఆ కాన్ఫ్లిక్ట్లోకి అదే పరిస్థితిలో ఇక్కడ కూడా జరగ జరగదు గ్యారెంటీ గ్యారంటీ లేదు వీళ్ళు వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని వీళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నడిపిస్తారని సూచన కనిపిస్తూ ఉంది సో ఇది జరగకుండా ఉండటానికి మోదీ గారు ఇంకాస్త ఉత్సాహంగా పనిచేయడానికి ఏమో కానీ ఈ ఫీలర్ అయితే ఒకటి వదిలారు ఈయనకు శాంతి బహుమతి కూడా వచ్చే అవకాశం ఉంది నోబెల్ శాంతి బహుమతి కూడా రావచ్చు ఈ యుద్ధాన్ని ఆపితే సో ఈ యుద్ధాన్ని ఆపడాన్ని బట్టి మోడీ గారికి ఆ శాంతి బహుమతి డిసైడ్ అవుతుంది మరి ఎలా అంటే ఒక యుద్ధాన్ని ఆపేస్తే వచ్చేస్తుందా అంటే చాలా కాలంగా నోబెల్ శాంతి బహుమతి పద్ధతులు కూడా మారిపోయాయి గతంలో దానికి కన్సిడర్ చేసే పద్ధతి ఒకలాగా ఉంటే గత పదిహేను ఇరవై ఏళ్లలో మాత్రం మరొకలాగా తయారైంది దాదాపు ఇరవై ఏళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో బరాక్ ఒబామాకి కూడా వచ్చినప్పుడు ఆయనకి ఇస్తే అందరూ నవ్వారు ఒబామా శాంతి కాముక వ్యక్తే అసలు ఈయన అవార్డు ఇవ్వడం ఏంటి అని ఎందుకంటే సద్దాం హుస్సేన్ చావు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు సౌదీ దేశాల్లో చేస్తూ ఈ అమెరికా చేస్తున్న పనులు కావచ్చు అలాగే పాకిస్తాన్కి ఆయుధ సంపత్తిని ఇచ్చి సపోర్ట్ చేస్తున్న విధానం కావచ్చు ఇవన్నీ కూడా గతం నుంచి ఒబామా టైం నుంచే కాదు అంతకు ముందు నుంచి ఉన్నాయి ఒబామా కూడా దాంట్లో ఆజ్యం పోసిన వాడే నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో అంత బలంగా వేసుకొని కూర్చున్నారు అమెరికా సైనికులు అంటే అది ఒబామా ఇచ్చిన భరోసా మరి ఆయనకి ఎందుకు ఇచ్చారో కానీ మొత్తానికి అయితే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆయన సంకలగొద్దుకున్నాడు అందరూ గొప్పగా ఫీల్ అయ్యారు సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది రాజకీయ నాయకులు పలుకుబడి అలాగే ప్రపంచ సమీకరణాలు గమనిస్తే అమెరికాకు ఉపయోగపడే వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు వీళ్ళకి తగ్గట్టుగా వెళ్తుందన్నమాట దీని పరిస్థితి గతంలో మహమ్మద్ యునస్ గతంలో బంగ్లాదేశ్ నుంచి ఉన్న గొప్ప ఆర్థికవేత్త మహ్మద్ యునస్ ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సో ఆయన ఆర్థిక సంస్కరణలు చేయడము గ్రామీణ బ్యాంకులు స్థాపించి ఆయన చేసిన అభివృద్ధికి అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అర్లర్ల తర్వాత మహమ్మద్ యూనస్ గారు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన అయి ఉన్నారు ఇది ఎలా జరిగింది సో దీన్ని ఎవరైనా గమనించిన వాళ్ళు అలాగే షేక్ హసీనా గారు అమెరికా మీద చేసిన ఆరోపణలు ఈ మొత్తం రాజకీయ సమీకరణాలు చూస్తే మనకు విషయం అర్థమవుతుంది ఏంటంటే అమెరికా అక్కడ బంగ్లాదేశ్ ఐలాండ్లో ఉన్న ఒక ఐలాండ్ని అడగడము సో దాన్ని ఒప్పుకోకపోవడము ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వడానికి ఎందుకంటే వాళ్ళ సైనిక స్థావరాలు స్థాపించుకోవడానికి అమెరికా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది సముద్ర జలాల్లో దానికి బంగ్లాదేశ్ ఒప్పుకోకపోయేసరికి ఇక అమెరికా ఎలాగైనా సరే షేక్ హసీనాను దించేయాలని కంకణం కట్టుకున్నారు వాళ్ళకి ఆ ఐలాండ్ కావాలి ఏదో విధంగా సో దాంతో ఆమెను దించేయడానికి ఇలాంటి ఉద్యమానికి ఒక ఆజ్యం పోసి దాన్ని పెద్దది చేసి ఇటువైపు తమ మాట వినే పాకిస్తాన్ని కాస్త ఉసిగొలిపి అక్కడి నుంచి కొన్ని మతతత్వ శక్తుల్ని ఇటువైపు రప్పించడము చివరికి ఆ మతతత్వ శక్తులే మొత్తం రచ్చ చేసేసి అనేక ప్రాణాలు కోల్పోయి చివరికి షేక్ హసీనా పారిపోయారు అంటే షేక్ హసీనా తప్పు చేయలేదని కాదు ఆవిడ కొంతకాలంగా నిరంకుశంగా పరిపాలిస్తున్న మాట కూడా వాస్తవం సో ఎవరి పతనానికి వాళ్ళే కారణం అన్నట్టుగా తమ పతనం ఆమె కొని తెచ్చుకుంది దానికి వీళ్ళు ఇంకాస్త తోడయ్యారనమాట అలా షేక్ హసీనా ప్రభుత్వం ముగిసి ఆవిడ పారిపోయారు చివరికి ఇక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా జరగకుండా విచిత్రంగా మహ్మద్ యూనుసు వచ్చేసాడు ఎందుకు ఆయన రాగలిగాడు అని చూస్తే అమెరికా ముఖ్యంగా ఆయనకి సపోర్ట్గా ఉండటం కావచ్చు నిజానికి అవార్డు నోబెల్ ప్రైజ్ ఇచ్చేది అమెరికా ఏం కాదు స్వీడన్ గవర్నమెంట్ ఇస్తుంది స్వీడన్ నుంచి వస్తుంది అది కాకపోతే దీని వెనుక ఎక్కువగా అమెరికాకు సంబంధించిన హ్యాండే ఉంటుందనేది అందరికీ తెలిసిందే క్లియర్ అనమాట అది సో వాళ్ళకు ఉపయోగపడుతున్న వ్యక్తి వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకు ఉపయోగపడుతున్న వ్యక్తే ఇక్కడ ప్రధానంగా ఉండాలన్నట్టుగా ఒక రాజకీయం నడిచిందని ఒక నెరేటివ్ అయితే ఉంది సో ఈ నెరేటివ్ చూస్తూ ఉంటే నిజమనిపిస్తుంది అదే తరహా నెరేటివ్ ఇక్కడ ఇండియాకు సంబంధించి అమల అమలుపరచబోతున్నారా అనే డౌట్ అయితే వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇండియాకు సంబంధించి కూడా గతంలో ఒక ఆయన కూడా గుజరాత్ వ్యక్తి ఆయన కూడా సామాజిక కార్యకర్త అంటే చైల్డ్ లేబర్కి సంబంధించి ఎంతో పోరాడిన వ్యక్తి సో ఆయనకు వచ్చినప్పుడు కూడా ఈయన అమెరికాకు తొత్తు అది అని చెప్పేసి కొంతమంది ఆయన విమర్శించారు సో ఈ పద్ధతిలో ఇది ఉందన్నమాట అయితే ఇప్పుడు ఈ అవార్డుకి సంబంధించి ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చిందంటే అంటే నాటోలో కాస్త భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేయడం కోసం ఇటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా ఆయనకు అవార్డును కాస్త ఆశ చూపించి ఆ యుద్ధాన్ని సాకుగా పెట్టి అంటే దాన్ని ఆపుతున్నట్టుగానో లేదా ఆపేసినట్టుగానో ఏదో ఒక సాకు చూపించి ఏం లేదు సింపుల్ అమెరికా నాటో వాళ్లకు దళాలు తమకు ఆయుధాలని ఆ దళాలని పంపించకుండా ఉంటే ఆ మిసైల్స్ కావచ్చు ఇవన్నీ ఉక్రెయిన్కి పంపించకుండా ఉంటే ఆటోమేటిక్గా యుద్ధం సమసిపోతుంది ఇక సంధి అంటారా ఆ సంధి కోసం భారతదేశం ఎలాగో పనిచేస్తుంది ముందుకు వెళ్ళి మాట్లాడుతుంది అదంతా జరుగుతుంది సో ఆల్రెడీ ముందు ప్రీప్లాన్ అయిపోయిన దాంట్లో భారతదేశాన్ని ముందుగా పావుగా పెట్టి అమెరికా నడిపిస్తుంది ఈ నాటకం ఉన్నట్టుగా ఉంది సినారియో అలా చేస్తే మాత్రం ఇప్పుడు అమెరికా నాటోకి కాస్త దగ్గర అంటే నాటో గ్రూప్లో చేరడానికి ఏమైనా స్కోప్ తీసుకుంటుందనే ఆలోచన అమెరికాకు ఉన్నట్టుగా ఉంది కానీ మన భారతదేశం మాత్రం ఉక్రెయిన్ వెళ్ళిన తర్వాత ఒక డిమాండ్ అయితే ఉక్రెయిన్ మీద పెట్టింది ఏంటంటే ఈ యుద్ధం ఆపడానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాము కానీ మీరు మాత్రం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మాకు శాశ్వత సభ్యత్వం తీసుకోవడానికి మీరు మాకు ఓటింగ్ వేయండి అంటే మాకు అంగీకారం తెలపండి అని చెప్పేసి అడగడం జరిగింది సో దానికి ఉక్రెయిన్ కూడా అంగీకరించింది మేము ఖచ్చితంగా ఓటింగ్ చేస్తాము అని చెప్పి సో ఈ పద్ధతిలో భారతదేశం తన స్ట్రాటజీ తను నడిపిస్తూ ఉంది కాకపోతే మనం మహమ్మద్ యూనిస్ని వాడుకున్నట్టు మోదీని వాడుకోవాలని చూస్తే మరి బెడిసిగొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు ఎందుకంటే భారతదేశ దౌత్య రంగం అంత అమాయకంగా లేదు ఎప్పటి నుంచో కూడా మనం ఒక పంచశీల ఏదైతే ఉందో దాన్ని పాటిస్తూ వస్తున్నాం ఆ నెహ్రూ అలాగే నాజర్ అదే ఈజిప్టు మాజీ అధ్యక్షుడు నాజర్ అంటే ఆయన ఈజిప్ట్ పితామహుడు కూడా సో ఇలాంటి వాళ్ళు ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో దాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం అదే పద్ధతిలో ఇప్పుడు కూడా భారతదేశం వెళ్తూ ఉంది సో దౌత్యం అనేది భారతదేశంలో ఇప్పుడు మోడ్రన్ దౌత్యం ఇతర దేశాలే నిజానికి కాస్త అనాగరికంగా యుద్ధాలు చేసుకుంటున్నాయి కానీ భారతదేశం ఎప్పుడు ఆ దృష్టిలో లేదు సో దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఇక అమెరికా టాక్టిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తర్వాత తర్వాత తెలుస్తుంది